హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అయితే మనం మేడ పైన మొక్కలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు అయితే ఓన్లీ 2 టైమ్సే నీళ్ళు పోసాయన్నమాట. తర్వాత రోజు వర్షం రావడం వల్ల నీళ్ళు పోసే ఇబ్బంది అయితే చాలా మట్టుకు తగ్గిపోయింది. సో అసలు ఈరోజు మొక్కలు ఎలా ఉన్నాయి, నేను మళ్ళీ పైకి ఇప్పుడు నిన్న కూడా ఫుల్ వర్షం తెలిసిందే కదా, హైదరాబాద్ ఫుల్ వర్షాలు 2-3 డేస్ నుంచి. సో ఇప్పుడు నేను పైకి ఎందుకు వచ్చాను అంటే గోంగూర హార్వెస్ట్ చేద్దామని. అలాగే అసలు మన మొక్కలు ఎంతవరకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అసలు ఒక 1-2 టైమ్స్ పైకి వచ్చి మొక్కలు పెట్టిన తర్వాత ఈ గడ్డ అది పీకేనమాట. పీకే ఆ వర్షంలోనే పీకాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ గడ్డి వచ్చేసింది. అండ్ మనకి ఇలా మొక్కలు వర్షంలో నానినప్పుడే చాలా త్వరగా వచ్చేస్తాయి కదా, అందుకే ఇవన్నీ ఎక్కడికక్కడ పీక్ పడేసి వర్షంలోనే తడుస్తూనే చేశాను. అప్పుడు నేను ఏది వీడియో అప్లోడ్ చేయలేదు. అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయడానికి అయితే పైకి వచ్చాను మెయిన్. అయితే అలాగే ఏమైనా పిచ్చి మొక్కలు లాంటివి ఏమైనా ఉంటే గడ్డి అలాంటిది అన్నీ కూడా తీసేస్తా. సో అప్పుడే హార్వెస్ట్ స్టార్ట్ అయిపోయిందంటే భలే హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈరోజు ఏం హార్వెస్ట్ చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ మీకు గుర్తుంది కదా, ఏదో వంకాయ మొక్క పెద్దగా అయింది, దీన్ని పీకడం ఎందుకు అని చెప్పి అనుకున్నాం కదా. అయితే దానికి వంకాయ వచ్చిందన్నమాట. సో అలాగే ఇక్కడ ఈ చెట్టుకి కొంచెం మట్టి కూడా పోయాలి, వేర్లు పైకి వచ్చే పూత అయితే బాగుందన్నమాట. దీనికి మంచిగా బలం ఇస్తే ఇంకా మనకి బాగా పోస్తుంది, వంకాయలు బాగా ఇస్తుంది అన్నట్టు. ఇందులోనే చూస్తున్నారా, మనం వేసిన స్పినాచ్ అదేమంటారు పాలకూర అవన్నీ వస్తున్నాయి అన్నమాట. అండ్ గోంగూర అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. దానికన్నా ముందైతే ఇది చూడండి, వంకాయ మొక్కలు వేసుకున్నాం కదా, దానికైతే పువ్వులు అది స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అండ్ టమాటా మొక్కకి, ఇక్కడ టమాటా మొక్క చూడండి, అలాగే మిర్చి మొక్కకి, అలాగే గడ్డి కూడా చాలా అంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడైతే ఒక 1/2 అవర్ దీని సంగతి అయితే చూద్దాము. ఈ లోపైతే ఫస్ట్ అయితే నేను ముందు హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఈ పైన ఉన్న కొమ్మలు ఇలా చిగుళ్ళు అయితే కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పక్క నుంచి బుషీగా బాగా వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఉన్న టిప్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా, దీనివల్ల మొక్క బాగా బుషీగా పెరుగుతుంది అన్నట్టు. ఒక కుండీలో ఎక్కువ వేసేసాను, కానీ మనం గోంగూర మొత్తం లాగే అక్కర్లేదు, మొక్క అంతా ఇలా ఆకు కోసుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది. యాక్చువల్లీ మనం మార్కెట్లో కొని తీసుకొచ్చిన గోంగూరనైనా ఒలుచుకోవాలి, సేమ్ ఇదైతే ఇంకా పైన మనం కట్ చేయాలి అన్నట్టు. అలాగే బీరకాయ మొక్కలు అవన్నీ కూడా చాలా బాగా పెరిగాయి, కాకపోతే ఏంటంటే ఈరోజు వాటికి తోలు 1 మంత్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఈరోజు వాటికి అన్నిటికీ తోలు కట్టి పైకి లాగాలన్నమాట. చక్కగా పల్లీలు ఉల్లిపాయలు వేసుకుని ఈరోజు గోంగూర పచ్చడి. సండే గోంగూర ఏంటి అని అనుకుంటున్నారా? సమ్టైమ్స్ సో ఫ్రెండ్స్, ఈ గోంగూర మొక్కలు అయితే మనం ఒక ప్లేస్లో కాదు చాలా ప్లేస్లో వేసామన్నమాట. అయితే నేను చాలా మట్టుకు కట్ చేశాను, అందులో తోటకూర కూడా వేసాము, అయితే ఇలా వచ్చాయన్నమాట. సో ఎందుకని తోటకూర అంత బలంగా రాలేదు అని అనిపిస్తుంది. ఇక్కడే పాలకూర మొక్క కూడా ఒకటి వేసాము. ఇదైతే గోంగూర చూస్తున్నారా, మొత్తం అంతా కూడా కోసా. అయితే మొరం చూసారా, అసలు ఎంత బాగా ఎదిగిందో మొరము. ఇలా పైన పెట్టేసరికి ఏదైనా ఎండ, కింద నేలలో పెట్టిన ఎండ సరిపోలేదు. ఇక్కడ చూసారా ఎంత ఎండకి వానకి. చూడండి ఫ్రెండ్స్, ట్విన్స్ ఫ్లవర్స్ వచ్చేది, 2 పూసాయి, చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్. అండ్ ఇప్పుడిప్పుడే వంగనారు మిర్చికి అండ్ టమాటాకి వస్తున్నాయన్నమాట. అండ్ చూస్తున్నారా ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్. కింద ఉన్నప్పుడు ఈ కుండీ అస్సలు రాలేదన్నట్టు, అసలు రాలేదు కింద ఫ్లవర్స్ అయితే అస్సలు రాలేదు. మిర్చి అయితే అక్కడక్కడ వేసాము, మిర్చి అంత త్వరగా అయితే నాకు డౌటే. వంకాయ మొక్కలు అయితే చక్కగా వచ్చాయి, మిర్చి నారు కూడా
వేసాం కదా మిర్చి అక్కడక్కడ. అయితే కొన్ని ఇంకా ఖాళీ కుండీలు చాలా ఉన్నాయి నాటాలి. ఇప్పుడప్పుడే పూత వస్తుంది అనమాట. ఇది నేను చిన్న మొక్క ఉన్నప్పుడే పైన వచ్చే చిగురిని కట్ చేశాను. దానివల్ల చూస్తున్నారా ఇలా 2-3 బ్రాంచెస్ వస్తుంది అనమాట. నేను పైన కట్ చేసేస్తే ఇలా 3 బ్రాంచెస్ వచ్చింది చూస్తున్నారా. సో ఇది కూడా ఇలాగే కట్ చేశాను, బుష్షిగా అయిందనమాట. మనకి బుష్షిగా రావాలంటే మొక్క ఇలా, ఇప్పుడు ఇప్పుడు నేను ఈ టిప్స్ కట్ చేసాను అనుకోండి, ఇప్పుడు చూడండి నేను ఈ టిప్స్ కట్ చేసేస్తున్నాను. ఈ టిప్స్ కట్ చేయడం వల్ల పూత అయితే ఇక్కడ వస్తుంది, అయినా సరే నేను కట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడు దానికన్నా మొక్క ఇంకా బాగా ఎదగడం ఇంపార్టెంట్, ఇమీడియట్గా కాయలు వచ్చడం కన్నా కూడా. సో ఇది మనకి ఇంకా మొక్క అయితే ఇంకా చాలా బుష్షిగా అవుతుంది అన్నమాట. ఇంకా చూసారా క్రీపరు చక్కగా పైకి వచ్చింది. లాస్ట్ టైం పైకి వచ్చేసింది, ఈ లోపు ఏమైందంటే పెద్ద వర్షానికి కింద పడిపోయి మళ్ళీ పైకి వచ్చేసరికి ఇంత టైం పడుతుంది. ఇవన్నీ అల్లం మొక్కలు వేసాను, ఒక 6 మంత్స్ తర్వాత చక్కగా వస్తుంది అల్లం. చూడండి నేను పై పైన కప్పెట్టినట్లున్నాను. 6 మంత్స్ తర్వాత చాలా అల్లం వస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు అల్లం అలా హార్వెస్ట్ చేశాను. ఈ మొరం అయితే భలే ముద్దు వస్తుంది అబ్బా. ఎండిపోయిన మొక్కను తెచ్చిపెట్టాను ఆల్మోస్ట్. సో ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా పైకి అయితే ఇలా హార్వెస్టింగ్ కోసం అయితే వచ్చాను. కొంచెం గోంగూర కోసాను, చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇంక అందుకని హస్బెండ్ అయితే కిందకి వెళ్ళిపోయారనమాట. ఈ చుక్క మళ్ళీ కింద ఉన్నప్పుడు పూసేది కానీ ఇంత పూసేది కాదు. ఇది చూడండి అసలు పైన పెట్టేసరికి ఎంత బాగా, అందులోనే వర్షాలు కదా చక్కగా చిగురిస్తుంది అనమాట. ఈ కుండీని కూడా నేను యూటిలైజ్ చేయాలి. సో ఇంకా చాలా యూటిలైజ్ చేయాల్సింది ఉంది. నేను పైన కుండీలు అన్నీ పెట్టాను, వాటికి కొంచెం టైం ఇవ్వాలి సెటిల్ అవ్వడానికి అని అనుకున్నాను. ఈ వర్షం కూడా తోడవడం వల్ల బెడ్డ మొక్కలు వేసాను కదా ఫ్రెండ్స్, దాని పక్కన మిర్చి మొక్కలు కూడా వేశాను. మిర్చికి అయితే మొత్తం పూత వస్తుంది. ఇది వేరే రకం గోంగూర అనమాట, అది వేరే ఇది వేరే రకం, రెండు రకాలు ఉంటాయి కదా, అది వేరే రకం గోంగూర. పాలకూర అయితే ఎందుకనో చక్కగా రాలేదు, వచ్చాయి మొక్కలు కానీ అంతగా ఎందుకో అలా అయిపోయాయి. దాని సంగతి చూడాలి. ఇంకా రేపు వచ్చి ఒకసారి గార్డెన్, ఈ బంతి మొక్క వేసాను కదా దాన్ని చక్కగా పెరిగింది చూడండి, ఒకసారి పైన గార్డెన్ అయితే మొత్తం సెట్ చేయాలి. ఇక్కడ అడక్కండి, ఒక అడవిలాగా ఉంది పాట్ అయితే. సో కనకంబరాలు కూడా పూస్తున్నాయి. ఈ మంచం పడేమని అన్నారు హస్బెండ్ అయితే, ఇట్లా అయిపోయింది కదా వర్షానికి అని, కానీ నేను పడేయలేదు. ఎందుకంటే ఈ స్టాండ్ కానీ వీటితో నేను పైకి బీరపాదులు పాకిస్తాం కదా, అప్పుడు ఆ బీరపాదులు పాకిచ్చినప్పుడు వాటికి సపోర్ట్ తీసుకుని దాని మీద ఎక్కిద్దాం అన్నట్టు ఉంచానమాట. చాలా కుండీలు ఖాళీ ఉన్నాయి. మిర్చీలు అయితే చూస్తున్నారా చక్కగా పువ్వు వస్తున్నాయి. నేను చాలా మట్టుకి పైన అంతా కూడా గిల్లేసాను, కొత్త చిగుర్లు వస్తాయి ఇంకా బాగా బుష్షిగా వస్తాయి అన్నట్టు. సో ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్. టమాటా కూడా చాలా చక్కగా వస్తుంది. ఏదైనా మన వంటకి మన మట్టికి ఫస్ట్ స్టార్టింగ్లో సరిపోయినా తర్వాత నలుగురికి ఇచ్చేలా ఉంటే చాలు అన్నట్టు. ఏదైనా పంట పండించాము అంటే మనం తిని ఒక నలుగురికి ఇస్తేనే కానీ మళ్ళీ తృప్తి ఉండదు అన్నట్టు. ఎలా వస్తాయి చూద్దాము. ఇంకా ఇంకొంచెం నేను ఇచ్చిన అంటే అవి సెటిల్ అవ్వడానికి ఇచ్చిన టైంలో అవి చక్కగా సెట్ అయిపోయాయి అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంక నా వరకే ఉంది. నేను రేపు వచ్చి ఒకసారి మళ్ళీ ఏమైనా గడ్డి ఎక్స్ట్రా చాలా మొక్కలు ఉన్నాయి గడ్డి వచ్చినవి. ఆల్రెడీ నేను మొన్న నీళ్ళు పోయడానికి వచ్చినప్పుడు మధ్యలో వర్షం పడినప్పుడు పీకిన మొక్కలు అయితే చూసారా ఇలా వేసేసాను అని చెప్పి, మొత్తం అంతా డాబా అంతా చెత్త చెత్త చేసి పెట్టాను అని చెప్పి హస్బెండ్ కాసేపు అరిచారు కూడా నా మీద. మనకు అవి ఏం చెవిలోకి వెళ్ళవు, మొక్కలు ఒక్కటే కనిపిస్తాయి అన్నట్టు. సో నెక్స్ట్ అయితే ఇవన్నీ శుభ్రం చేస్తాను. ఇంకా కొత్త మొక్కలు పెట్టాలి అని అనుకుంటున్నాను, కొత్త మొక్కలు కూడా రేపు యాడ్ చేస్తాను. కొంచెం ఒక గంట వర్షం పడకుండా ఉంటే చాలు రేపు మార్నింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కొత్త మొక్కలు ఏమైనా పెట్టడానికైనా కొంచెం టైము, లేదనంటే తడుస్తూ అయినా పెట్టేయాలి ఇక అన్నట్టు. సో మన మేడ మీద పరిస్థితి సంగతి ఇదే. ఇది ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది హార్వెస్టింగ్, ఇంకా స్టార్ట్ అయితే ఆపేది లేదు అన్నట్టు ఉంటుంది. ఇంకా నేను రేపు చాలా విత్తనాలు ఆకుకూరలు అవి వేస్తాను. అసలు మీకు ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ప్లాన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా ఎంత చక్కగా కనబడుతున్నాయి, మీకు తెల్లగా ఏమైనా కనిపిస్తున్నాయా? ఇవన్నీ సంపెంగ పూలు అనమాట. చెట్టు రెండు అంతస్తులు పైకి వచ్చేసింది. ఒక 3 మంత్స్ పోతే చెట్టు అంతా చూడండి ఎన్ని పూలు ఉన్నాయో చూస్తున్నారా. అసలు చెట్టు నేను ఇంత దూరానికి కూడా అసలు చక్కగా అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందో, అసలు సంపెంగ పూల స్మెల్ అయితే మా కిచెన్లోకి వస్తుంది చక్కగా. మొత్తం చెట్టు స్ప్రెడ్ అయిపోయింది. ఇవన్నీ సంపెంగ పూలే, మీరు చూస్తున్నవన్నీ సంపెంగ పూలే అన్నమాట.
సో ఇప్పుడైతే కోయడానికి వీలు అవ్వట్లేదు, చాలా ఉన్నాయి. చెట్టు నిండా కోస్తే ఒక 30-40 పూలు పైన వస్తాయి. మొన్నటిదాకా కర్ర పెట్టి కొట్టేదాన్ని, కానీ ఇప్పుడు మొత్తం చెట్టు డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ బాధ పెట్టినట్టు అవుతుందని కర్ర పెట్టి ఏం కొట్టట్లేదు. పైకి వస్తే ఒక 2-3 మంత్స్లో పైకి వచ్చేస్తుంది ఆ మొక్క, సంపింగ్ మొక్క. అప్పుడు ఆ పువ్వులు కూడా కోసుకోవచ్చు. సో అదనమాట సంగతి ఫ్రెండ్స్. మన గోంగూర ఎంత వచ్చిందో ఒకసారి కిందకి వెళ్ళాక చూద్దాం, ఎందుకంటే హస్బెండ్ గోంగూర పట్టుకుని కిందకి వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా హస్బెండ్ గిన్నె పట్టుకుని వచ్చేసారు అని చెప్పి. కొంచెం ఇంట్లో గోంగూర ఉంది, ఈ గోంగూర ఆ గోంగూర కలిపితే మన నలుగురికి అయితే చక్కగా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒక వంకాయ వచ్చింది, అలాగే ఒక 3-4 వంకాయలు వచ్చినా కూడా మనకి పచ్చడైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఆర్గానిక్గా కొంచెం తిన్నా హాయిగా అనిపిస్తుంది, ఎక్కువ టైం కూడా పట్టదు వండటానికి, వెంటనే మగ్గిపోతాయి మన చెట్టుకి. మన ఇంట్లో ఆర్గానిక్గా అలా అయితే రైతులు కొంచెం వరకు మొక్కను కాపాడడానికి దిగుమతి కోసం కొంచెం మందులు కలుపుతున్నారు. అయితే ఆ తర్వాత వెజిటేబుల్స్ మార్కెట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్గా ఉండడానికి ఇంకా చాలా మందులు కలుపుతున్నారు. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని ఇంకాస్త మనం ఎక్కువ రోజులు ఉంచుతున్నాము. ఒక వెజిటేబుల్ది కానీ ఫ్రూట్ది కానీ క్వాలిటీ అనేది అది 100% నుంచి 10%కి పడిపోతుంది అని నా ఉద్దేశము. కొంచెం ఇలా 1-2 వచ్చినా ఏదో కొంచెం వండుకుని తిన్నా కూడా అదో తృప్తి. అంటే మన మధ్య మధ్యలో బయట కూరగాయలు కూడా యాడ్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా ఈ బీరకాయలు ఇవన్నీ వస్తే తప్ప మనకి ఫుల్గా ఏ వెజిటేబుల్స్ సరిపోవు. సో కొంచెమైనా కూడా చాలా హ్యాపీగా ఉంది. టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాక వానదేవుడు కూడా చాలా సపోర్ట్ చేశారు. అందుగురించి లేదనంటే డైలీ వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోయడం అనేది చాలా హెక్టిక్ వర్క్, కానీ అసలు 2 టైమ్సే పోసాను. ఆ 2 టైమ్స్కి మా హస్బెండ్ అన్నారు ట్యాప్ పెట్టేసుకో అని. నాకు దానికన్నా ఒక ట్యాప్ పెడితే ఫోర్స్గా మళ్ళీ మట్ట అంతా కింద పడిపోతుంది అని చెప్పి ట్యాప్ ఏం పెట్టలేదు, మగ్తోనే పోసాను. జస్ట్ 2 టైమ్సే పోసాను. తర్వాత అంతా వర్షంతో, ఈరోజు వర్షం పడిందా రేపు కూడా పోయక్కర్లేదు నీళ్ళు అని అనుకునేదాన్ని. సో వర్షం వల్ల త్వరగా మొక్కలు కూడా ఏది ఎండిపోకుండా అట్లాగా ఇంత చక్కగా వచ్చాయి అబ్బా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ పాలకూర ఇంకా చుక్కకూర కూడా స్టార్ట్ అయ్యింది, అంటే తోటకూర కూడా రెడీ అవుతుంది. చూసారు కదా వంకాయలు అయితే పువ్వులు వచ్చాయి, అండ్ టమాటా అండ్ ఇంకేంటంటే పచ్చిమిర్చి కూడా పువ్వులు వస్తూ ఉన్నాయి, అవి కూడా కోసుకోవచ్చు. కొంచెం చిన్న చిన్నగా కూడా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోవచ్చు. మీరేమంటారు ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే ఇప్పుడు మెంతుకూర, మెంతులు ఇవన్నీ వేసి ఇంకొంచెం ఓకే సక్సెస్ అవుతున్నావు అని ఒక ఫీల్ వచ్చింది కదా, ఇంకొంచెం ఎక్కువ వేసి విత్తనాలు అవన్నీ పెట్టి ఇంకా సేకరించి పెట్టి ఇంకా బాగా అయితే డెవలప్ చేస్తాను. చూద్దాం ఇంకెంత బాగా వెళ్తుంది. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి హోమ్ టూర్ అండ్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.